హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుస్మాని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు లాగ్ ఏంటంటే, నిన్న పార్ట్ 1 పెట్టాను కదండి, సో ఈరోజు పార్ట్ 2 అనమాట. పార్ట్ 2 అంటే ఋషికొండ బీచ్ చూపిస్తాను. నెక్స్ట్ మేము వచ్చే దారిలో వేద విశ్వవిద్యాలయం ఒకటి ఉంటుంది, సో అది చూపిస్తాను. అంతేనండి ఈరోజు లాగ్లో. నెక్స్ట్ ఏంటంటే, వేద విశ్వవిద్యాలయం అంటే అక్కడ చిన్నజీఆర్ స్వామి వారు ఉంటారు కదా, సో ఆయన ఆశ్రమం అనమాట అది. అక్కడ కొన్ని కొన్ని నాట్లకి మందులు కూడా వేస్తుంటారు, అంటే పిల్లల తెలివితేటలు పెరగడానికి. నెక్స్ట్ ఎవరికైనా నత్తిగా ఉన్నా, పిల్లలు కొంచెం మందబుద్ధితో ఉన్నా అలాంటి వాళ్ళకి అక్కడ మందు కూడా వేస్తుంటారు. ఈసారి వెళ్ళేటప్పుడు అది తీస్తాను. ఈసారి మాత్రం లోపలికి కూడా వెళ్ళలేదన్నమాట. మేము వచ్చే దారిలో అలాగ తీసుకొని వచ్చేసాము, ఎందుకంటే మా దక్షిత బా చిన్నోడు కదా, సో మంచు పడుతుందని చెప్పేసి ఇంకా బేగా వచ్చేసాం అనమాట. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం ఎర్రకోట దిబ్బలు, నెక్స్ట్ వేద విశ్వవిద్యాలయం లోపలికి అవన్నీ చూపిస్తాను నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు. ఇప్పుడు మాత్రం ఋషికొండ బీచ్ని చూసేయండి, చాలా బాగుంటుందండి. ఋషికొండ బీచ్ ఏంటంటే అన్నీ ఉంటాయి అక్కడ, మనం తినడానికి కానీ ఆడుకోవడానికి కానీ అన్నీ ఉంటాయి. బాగుంటుంది అండ్ భీమిలి బీచ్లో కూడా బాగుంటుంది, ఋషికొండ బీచ్ కూడా బాగుంటుంది. ఎవరికైనా దగ్గరలో ఉన్నట్లయితే వెళ్ళి విజిట్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, వీడియోని అందరూ పూర్తిగా చూడట్లేదండి. దయచేసి పూర్తిగా వీడియోని చూడండి, పూర్తిగా నచ్చుతుంది కన్ఫర్మ్గా. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అసలు కంటెంట్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో లాస్ట్ వరకు వీడియోని చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఈరోజు మన ఛానల్లో 2:00కి లైవ్ ఉంది, సో అందరూ వచ్చి జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. ఇది ఋషికొండకి వే అండి. మనం ఇక్కడ ఒక టర్నింగ్ ఉంటుంది, సో ఆ టర్నింగ్ ఇలా దాటుకున్న తర్వాత లోపలికి వెళ్తాము. సో ఈ రైట్ సైడ్ చూడండి, మంచిగా కట్టారు కదా, ఇది గోశాల. నెక్స్ట్ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా అన్నీ బాగుంటాయి. సో ఋషికొండ బీచ్ బాగుంటుంది. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే విజిట్ చేయండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో, మొత్తం అన్ని షాప్స్, ప్రతిదీ కొనుక్కోవడానికి అన్నీ ఉంటాయి. కాకపోతే ప్రతివి కూడా కాస్ట్ ఎక్కువగా ఉంటాయండి, బయటతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంటాయి. కాకపోతే అందరికీ తెలిసిందే కదా, బీచ్ అంటే కొంచెం ఏదైనా ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ ఐటమ్స్ అవనివ్వండి, నెక్స్ట్ మనం ఏమైనా కొనుక్కున్నామనివ్వండి, అన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మా రుక్కి స్పెట్స్ తీసుకున్నాము, ఇక ఇక్కడ ఈ షాప్లోనే తీసుకున్నాం అనమాట. బాగుంది, చాలా బాగా నచ్చాయి, వారికి బాగా సెట్ అయ్యాయి అని చెప్పేసి తీసేసుకున్నాము. నాకైతే స్పెట్స్ మాత్రం బాగా నచ్చాయి, చాలా బాగున్నాయి, వాడికి కరెక్ట్గా సరిపోయాయి అనమాట. సో అందుకనే ఇంకా తీసేసుకున్నాము. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మంచి రిసార్ట్ కనిపిస్తుందండి. ఇక్కడ ఎవరైనా స్టే చేయాలనుకుంటే మాత్రం బాగుంటుందట. నేను ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు, వెళ్ళొచ్చా వెళ్ళకూడదు నాకు తెలియదు, సో అందుకని నేను వెళ్ళలేదన్నమాట. కానీ రిసార్ట్ అయితే చాలా బాగుంటుందట. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా రిసార్ట్ గురించి అవన్నీ తెలుసుకుంటాను. ఇప్పుడంటే ఎందుకంటే చిన్నోడు బాగా చిన్నోడు కాబట్టి, అది కూడా వింటర్ సీజన్ కాబట్టి మేము ఫాస్ట్గా వచ్చేయాలి అని చెప్పేసి వెళ్ళి కబగప్ప చూసేసి వచ్చేసామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, హార్సెస్ ఉన్నాయి. సో ఎక్కాలనుకున్నాను కానీ భయం వేసింది, అందుకని నేను ఎక్కలేదు. ఎందుకంటే వాటి మీద కూర్చున్న తర్వాత అవి ఎటైనా తీసుకెళ్ళిపోతాయేమని కొంచెం భయం వేసింది. బీచ్ చూస్తున్నారా ఎంత బాగుందో. ఇక్కడ అంటే ఫ్రీగా ఉంటుంది, కాకపోతే ఇక్కడ గార్డ్స్ ఉంటారండి. కన్ఫర్మ్గా లోపలికి అయితే వెళ్ళనివ్వరు, వాళ్ళు వెళ్ళినా సరే ఇంటిమేట్ చేస్తుంటారు బయట నుంచి, బయటకు వచ్చేయండి బయటకు వచ్చేయండి అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ కొంచెం డేంజర్ ప్లేస్ అని విన్నాను, అందువల్ల బీచ్ లోపలికి వెళ్ళకుండా బయట బయటనే హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం లోపలికి మాత్రం ఎవరు వెళ్ళొద్దు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, మేము ఉసిరికాయలు కొనుక్కున్నాము. నాకైతే ఉసిరికాయలు అంటే బాగా ఇష్టం, సో అక్కడ ఉసిరికాయలు టేస్ట్ చేస్తున్నాం. ఆ రుచి కూడా అమ్మ నాకు అని అడిగితే వాడికి కూడా పెట్టాను. వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి అదనమాట. ఇంకా అక్కడ నుంచి ఈవినింగ్ అయిపోయిందండి, సో ఇంకా రిటర్న్ అయిపోయాము. సూర్యుని చూడండి అస్తమిస్తున్నప్పుడు ఎంత బాగుందో కదా. ఇదేనండి చెప్పాను కదండి నేను, వేద విశ్వవిద్యాలయం అని. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు పంతులకి వేదాలు చెప్తారు కదా, అవి కూడా ఇక్కడ ట్రైనింగ్ చేస్తారంట, ఇక్కడ చెప్తారంట. నెక్స్ట్ మాటలు రాని వాళ్ళకి, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ బాగా మందులు ఇస్తారు.
సో అక్కడికి వెళ్ళి ఈసారి వీడియో తీస్తాను నేను ఎప్పుడైనా నాకు వీలైనప్పుడు. ఇంకేంటంటే ఈ బీచ్ రోడ్లోని మంచి గుడ్లు అవి కూడా సో చూస్తే కదా చెట్లన్నీ అంటేసాయి, కరోనా అవడం చెట్లు ఎవరు పట్టలేదన్నమాట. సో ఇవన్నీ లోపల ఉన్నవన్నీ చిన్న చిన్న గుళ్ళు గోసాలు అవన్నీ ఉంటాయండి. సో నాకు మాత్రం అంతేనండి. ఈరోజు వీడియో షార్ట్గా ఉంది, ఫస్ట్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.